స్థానిక సమస్యల ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 11 పార్టీల ప్రతినిధులు నేరుగా హాజరయ్యారని, మరో 2 పార్టీలు కూడా తమ అభిప్రాయాన్ని పంపాయని కోర్టుకు తెలిపారు నిమ్మగడ్డ. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న చోట ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి అని, వీటిపై విచారణ జరపాలి అని ఆయా పార్టీలు కోరాయని ఎస్ఈసీ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. కరోనా ప్రారంభ దశలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను ఇప్పుడు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు తెలిపింది ఎస్ఈసీ. ప్రజల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటూనే దశల వారీగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని వివరించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తీరును అఫిడవిట్లో ప్రస్తావించింది ఎస్ఈసీ. అయితే గతంలో జరిగిన హింసాత్మక ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికల ప్రక్రియ సవాలుగానే ఉంటుందని తెలిపింది. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించేందుకు కొన్ని ఆటంకాలు ఉన్నా సంపూర్ణ అధికారాన్ని అమలు చేసి నిర్వహిస్తామని వివరించింది ఎస్ఈసీ.